సమ్మర్లో హెయిర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు స్పెషల్ కేర్ తీసుకోవాలి, లేదంటే అంతే మీరు మీ హెయిర్ని లాస్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఈ వీడియోలో స్పెషల్ కేర్ టిప్స్ గురించి చూద్దాం. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఇస్ నేచురల్ దేవేందర్. ముందుగా హెయిర్ డ్యామేజ్ గురించి తెలుసుకున్నట్లయితే, సమ్మర్లో హెయిర్ డ్యామేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది, మెయిన్గా ట్రావెల్ చేసేవారికి, ఎండలో పనిచేసేవారికి. సమ్మర్లో బాడీ మరియు స్కాల్ప్ స్వెట్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. బాడీ నుంచి వచ్చే స్వెట్ ఈజీగా ఎవపరేట్ అవుతుంది, కానీ స్కాల్ప్ నుంచి వచ్చేది అలా కాలేదు, ఎందుకంటే స్కాల్ప్ హెయిర్తో కవర్ చేయబడుతుంది. స్వెట్ని అలానే అక్యుమిలేట్ చేసుకొని డర్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల హెయిర్ రూట్స్ వీక్ అయ్యి హెయిర్ లాస్ జరుగుతుంది. సో సమ్మర్లో వీలైనంత వరకు స్వెట్ రాకుండా చూసుకోండి, అంటే హెయిర్ని ఫ్రీగా వదిలేయడం వంటివి చేయాలి. సమ్మర్లో చాలా వరకు హెయిర్ ఫాలికల్స్ రెస్ట్లో ఉంటాయి. సన్ నుంచి వచ్చే యూవీరేస్ హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి. యూవీరేస్ హెయిర్పై పడకుండా క్యాప్స్తో కానీ స్కార్ఫ్తో కానీ కవర్ చేసుకోవాలి. ఒక్క వీక్లో మ్యాక్సిమం ట్వైస్ లేదా ట్రైస్ హెయిర్ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్, మెయిన్గా సమ్మర్ టైంలో. హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే హెయిర్ని ఎప్పటికప్పుడు ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి. బయోటిన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. హెయిర్ని రెగ్యులర్గా ప్యూర్ కోకోనట్ మిల్క్తో మసాజ్ చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గా అవుతుంది, దీనివల్ల స్ప్లిట్స్ రాకుండా ఉంటాయి. సమ్మర్ టైంలో కోకోనట్ మిల్క్ని అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమ్మర్లో హెయిర్ స్ప్లిట్స్ ఎక్కువగా వస్తాయి, దీనివల్ల హెయిర్ గ్రోత్ జరగదు. అలోవేరాతో స్కాల్ప్ మరియు హెయిర్ని మసాజ్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది మరియు స్కాల్ప్ యొక్క పిహెచ్ని కంట్రోల్లో ఉంచుతుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, బాడీ మరియు మైండ్ని కూల్గా ఉంచు నేచురల్ హెయిర్ కండిషనర్గా వర్క్ చేస్తుంది. యజ్ఞ అప్లై చేసుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన లాభాలు ఉంటాయి. హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ని నరిష్మెంట్ చేస్తుంది. ఇవన్నీ పాటించడం ఎంత ఇంపార్టెంటో, హెయిర్ని హైడ్రేటెడ్గా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండాలి అంటే వాటర్ ఎక్కువగా త్రాగాలి, లేదంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే హెయిర్ ఫాల్ కూడా బాగా జరుగుతుంది. హైడ్రేటెడ్గా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆయిల్ని వేడి చేసుకొని అది గోరువెచ్చగా అయిన తర్వాత స్కాల్ప్కి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే హెయిర్ ఫాలికల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది ఇవాళటి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే నేచర్ ఇస్ నేచురల్ దేవేందర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.